గిరిజన యువతలో ప్రతిభా పాఠవాల వెలికి తీయడమే అరకు ఉత్సవ ముఖ్యోద్దేశమని టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 29 నుంచి 1వ తేదీ వరకు అరు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఉత్సవంలో క్రీడలతో పాటు గిరిజన నృత్యాల ప్రదర్శన ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, అది మా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో, మరి పీఓ ఐటీ పీఓ గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో లాగా ఎవరెవరినో బయట వాళ్ళని తీసుకొచ్చి ఈ గిరిజనుల మీద, గిరిపుత్రుల మీద బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేని పనులు ఉండటం కాదు. గిరిజనులు, గిరిపుత్రులు వాళ్ళంతా కూడా దేవుని బిడ్డలు, మనసు చాలా కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంటారు, కానీ ప్రతిభావంతులు ఉంటారు చాలా మంది.